కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోలేదు. ఇక్కడ సమ్ 200 300 మెంబర్స్ ఉన్నారు. 2 అపార్ట్మెంట్స్ ఉంది. చిన్న పెట్టగోడలాగా స్మాల్ స్మాల్ వాల్ కట్టారంటే అటువైపు అప్పర్ నాట్ సైడ్ అంతా లాంగ్ వాల్ ఉంది. లెంగ్త్ కాంక్రీట్ వాల్ కట్టారు. ఇట్ సైడ్ ఎలాంటి అవకాశం వర్టెక్స్ వాల్ కట్టలేదు. కన్నాస్ కన్స్ట్రక్షన్ रेस्पॉन्सिबिलिटी पेपर मीद सिग्नेचर स्टाम्प पेपर मीद सिग्नेचर आये ओप्पुकोवट्ले मैं मेमे మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు వర్షాలు కురిసినటువంటి పరిస్థితి ఇంకొక ఐదు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ మా జిహెచ్ఎంసి కమిషనర్ గారు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడంతో అన్ని ప్రాంతాల్లో పర్యవేక్షణలో ఒక 45 మినిట్స్ బిఫోర్ ఈ ప్రాంతానికి జిహెచ్ఎంసి కమిషనర్ గారు కూడా వచ్చారటం కూడా జరిగింది. దానిలో ఇక్కడి నుంచి ఫోన్ రావటం వచ్చిన టైంలోనే మా జోనల్ కమిషనర్ గారు అక్కడికి రావటం మాకు కూడా ఇంటిమేషన్ రావటం మేము ఇక్కడ రావటం కూడా జరిగింది. సరైన సాయిల్ సెంటరింగ్ లేక కొన్ని లోపాల మూలంగా ఈ వర్షానికి స్ట్రెంగ్త్నింగ్ చేసే సాయిల్ కూడా లోపల కూలిపోవడం కూడా జరిగింది. ఇంతకుముందే ఈ బిల్డింగ్ ఓనర్స్ కూడా ఒక సంవత్సరం నుంచి సుమారుగా నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము కంప్లైంట్ చేసాం పట్టించుకోలేదు అని చెప్పి క్లారిటీగా చెప్తున్నారు. 100% అది పొరపాటే ఎవరు చెప్పినా కూడా. ఈ పొరపాటును రెక్టిఫై చేయాలా భవిష్యత్తులో ఇటువంటి జరగకూడదు ఉన్న పొరపాటుని వీళ్ళకి రేపటి నుంచి ఇబ్బంది జరగకుండా ఇవాళ ఇబ్బంది జరగకుండా సెల్లార్లోకి వెళ్ళి ఏం స్ట్రెంగ్త్నింగ్ చేయాలి ఏం చేస్తే వీళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనే దాని మీద ఆలోచన చేసి వీళ్ళకి ఇబ్బంది కలగకుండా చేసే బాధ్యత మేము జోనల్ కమిషనర్ గారు కూడా తీసుకుంటాం. అవసరమైతే హాల్ట్ చేస్తాం వీళ్ళకి ఇబ్బంది కలగకుండా చేస్తాం. సేఫ్టీ కాదు అన్న పరిస్థితుల్లో ఆల్టర్నేట్ కూడా ఏం చేయాలనే దాని మీద కూడా పై అధికారులతో కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం.